హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ సాయి తేజ్. ప్రజెంట్ నేను వచ్చేసి సూర్మార్గ్ నుండి కార్గిల్కి వెళ్తున్నా. కార్గిల్ వచ్చేసి ఇక్కడ నుండి 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఇక్కడ నుండి జోజిల్లా పాస్ వచ్చేసి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ జోజిల్లా పాస్ అనేది ప్రపంచంలోనే డేంజరస్ రోడ్లలో ఇదొకటి. ఈ జోజిల్లా పాస్ని క్రాస్ చేయడానికి టోటల్ 1 అవర్ పట్టచ్చు, ఎందుకంటే రోడ్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సోన్మర్గ్ నుండి ద్రాస్ వరకు మనకు ఏం కూడా దొరకవు. అసలు ఏమంటే ఏం దొరకవు, ఫుడ్ వాటర్కు సంబంధించిన ఏం కూడా దొరకవు. అందుకే కంపల్సరిగా సోన్మర్గ్లోనే అన్నీ తీసుకున్నా. మెయిన్గా ఏంటంటే వాటర్ మాత్రం ఇంపార్టెంట్. నేనైతే మినిమం ఒక 3 లీటర్స్ అయితే వాటర్ క్యారీ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 3 PM అవుతుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే, నేను సోన్మర్గ్కి 10:30కే వచ్చిన, బట్ మధ్యలో ల్యాండ్ స్లైడ్ జరిగినాయి ఈ ఏరియాలో. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి సోన్మర్గ్ వచ్చిన మళ్ళీ. సో సోన్మర్గ్ నుండి స్టార్ట్ అయ్యే వరకు లేట్ అయింది. ఇక ముందు మాత్రం మంచు కొండల వ్యూ మాత్రం అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్ పో. రోడ్ కూడా చాలా సూపర్ ఉంది, వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ ముందు రోడ్డు మీద మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. అంటే రోడ్ల కొండపై నుండి మొత్తం బండలు పడిపోయినాయి, పెద్ద పెద్ద బండలు. సో ఆ రోడ్ని క్లోజ్ చేసేసి ఈ బీఆర్ఓ వాళ్ళు ఉంటారు కదా, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, సో ఆ రోడ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. సో ట్రాఫిక్ ఆపేసారు మొత్తం, ఎవరు పోకుండా. సో మళ్ళీ నేను వచ్చేసి సోన్మర్గ్ వచ్చేసి మళ్ళీ టైం పాస్ చేసుకుంటా కూర్చున్నా సోన్మర్గ్లో. సో అందువల్ల లేట్ అయింది. ఒక 15 కిలోమీటర్స్ ముందు పోయి మళ్ళీ వెనుకకు సోన్మర్గ్ వరకు వచ్చి మొత్తం టైం అంతా వేస్ట్. 10:30 వచ్చినా మళ్ళీ 2:30కి మళ్ళీ రిటర్న్ అయినా. సో టైం మొత్తం వేస్ట్. మళ్ళీ మనం కార్గిల్ వెళ్ళేకరకు ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇక ఇప్పటికే ఈ రోడ్లలో ఒక్క ఎవరు కూడా కనిపిస్తలేరు, మొత్తం సింగిల్గా వెళ్తున్నాను నేను. ఒక్క బైకర్ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా నాకు. ముందు మంచు కొండల వ్యూ మాత్రం అద్దరిపోయింది. అసలు ఈ సోన్మర్గ్కి రావాలంటే గిట్ట అసలు టైం ఏంటంటే, ఈ మార్చ్ లాస్ట్ వీక్ నుండి జూలై వరకు బెస్ట్ టైం. ఇక జూలై తర్వాత అంటే గిట్ట ఇక కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, చూడడానికి కూడా అంతా మంచిగా అనిపించేది. సో మంచి మనం స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి, మొత్తం మంచు కావాలంటే గిట్ట మార్చిలో వస్తే ఖతర్నాక్ ఉంటుంది. ఈ లారీని అప్పటి నుండి ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నా కానీ నా బండి పికప్ే పడతలేదు అసలు. ఈ టర్నింగ్లు వచ్చినప్పుడు మాత్రం ముందటి నుండి వ్యూ మాత్రం అద్దరిపోయింది చూడండి. ఖతర్నాక్ వ్యూ కనిపిస్తుంది అసలు. నేనైతే ఎక్కడ పడితే అక్కడ ఆగుతాన, టైం లాప్స్లు పెడతానా, వీడియోస్ మాత్రం ఖతర్నాక్ వస్తున్నాయి. ఫోటోలు నన్ను ఫోటోలు తీసేటోళ్ళు ఎవరు లేరు, మొత్తం సోలో రైడ్ అయితే సోలో రైడ్. నా ఫొటోస్ మాత్రం ఒక్కటే లేవు. ఈ సోలో రైడ్లలో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, గిదే ఫోటోలు మాత్రం మనం దింపేటోళ్ళు ఎవరు ఉండదు. పోనీ ఎవరన్నా దింపమందామంటే వాడు కరెక్ట్గా దింపాడు, ఆగమాగం ఉంటాయి ఫోటోలు. పొద్దున ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్ వచ్చేసి ఇంకొంచెం దూరంగా ఉన్నది. ట్రాఫిక్ కూడా ఎవరు కనిపించలేరంటే అలా మొత్తం రాళ్ళంతా క్లియర్ చేసినట్టున్నారు. సో అందుకే వెళ్ళిపోయాను, నేనే లేట్ వచ్చిన అనుకుంటా. ఫాస్ట్గా వెళ్ళిపోతే రీచ్ అవుతాం తొందరనే. ఇక్కడ నుండి వెహికల్ కనిపిస్తున్నాయి అక్కడ ముంగట, అంటే ఇంకా క్లియర్ కాలేదు. మై గాడ్, మాత్రం చాలా డేంజరస్ ఉంటుంది.
देखो जा जा जाता हूँ रुको finally finally mana rehta aa raalalo nundi bandin dise varaku na shirt mottham dadasipoyindi t-shirt anta dadasindi lopata ఇంత ఇంత చలిలా మొత్తం బాడీ అంతా చెమటలు పట్టినాయి. ఇక్కడ కూడా ఏదో రోడ్ వర్క్స్ నడుస్తున్నట్టున్నది. సైడ్లో ఈ బండలు మొత్తం క్లియర్ చేసి ఉండగవచ్చు. సైడ్లో ముందు ఈ కారు వెళ్తే మనం కూడా వెళ్ళచ్చు. ట్రాఫిక్ కూడా ఏం లేదు ఈ ఫస్ట్ బైకర్స్ మాత్రమే. ఇక్కడ నుండి మొత్తం ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఈ రోడ్లు మొత్తం అట్లనే ఉన్నాయి, గుంతల రోడ్లు మొత్తం. ఈ యొక్క బండ మీద ఎక్కితే స్కూటీ ఈజీగా స్లిప్ అవుతుంది. ఇక్కడ నుండి చాలా డేంజర్ ఉన్నాయి రోడ్లు మాత్రం. ఈ లెఫ్ట్ సైడ్లో మాత్రం డైరెక్ట్ అటు చూసే కింద పడిపోతాం కొంచెం స్లిప్ అయినా. ఇంత డేంజర్ ఉన్నది. అటు ఇటు పక్కలు చూసి నడిపేటట్టే లేదు. ఒక చూడండి డేంజర్ ఉంది రోడ్డు మాత్రం. ఇది ఘోరంగా మొత్తం మట్టి మట్టి, స్లిప్ అవుతుంది ఈజీగా బండ్లు. చాలా డేంజర్ రోడ్డు. ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి కొంచెం బెటర్ రోడ్ మాత్రం. ముందు మాత్రం వ్యూ హైలైట్ ఉంది, మొత్తం మంచుకుండలే. ఇది తమిళనాడు బైకర్ అనుకుంటా. తమిళనాడు నుండి రెండు బైకులు కనిపించినాయి. ఇది ఒకటి ముందు వెనకాల అనుకుంటే, వెనకాల ఉందో ముందు ఉందో. రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఉంది, అదొకటి. ఫస్ట్ ఈ టీఎన్ చూసి నేను టీఎస్ అనుకున్నా. మన అరే మన తెలుగు వాళ్ళు కనిపించిల్లు అనుకున్నట్టు తెలంగాణ వాళ్ళు, బట్ అది టీఎన్ అయిపోయింది. చూద్దాం ముందు మన టీఎస్ బండ్లు కనిపిస్తాయేమో. రోడ్లు మాత్రం ఇక్కడ నుండి కొంచెం డేంజర్గానే ఉన్నాయి. కొంచెం కాదు చాలా డేంజర్ ఉన్నాయి. అసలు లెఫ్ట్ సైడ్లో ఏది అసలు కంపౌండ్ టైప్ ఏమీ లేదు. కొంచెం స్లిప్ అయ్యాడు జారిన కదా డెడ్డే. మన బండి కూడా దొరకది. సైడ్లకు చూసుకుంటూ బండి నడిపేటట్టే లేదు. మొత్తం గుంతలే ఉన్నాయి. ఆ గుంతలు కూడా ఇంత కార్నర్కే ఉన్నాయి. కొసకు మొత్తం కొంచెం అటు ఇటు అయినా కానీ బండి స్లిప్ అయ్యి అటు పడిపోతుంది. అసలు ఈ స్కూటీతోని బాగా డేంజర్గా ఉన్నది ఇక్కడ నడుపుడు మాత్రం. గుంతలు కూడా చాలా పెద్ద ఉన్నాయి. మళ్ళీ ఇందులో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా ఈ ప్యాషన్ ప్రో బండి అండ్ ద కేటీఎం 390 వీళ్ళిద్దరు కలిసి వచ్చినట్టున్నారు. యూపీ వాళ్ళు వీళ్ళిద్దరు. ఇది వచ్చేసి బ్రిక్ రోడ్డు. ఇది బాగానే ఉంది కానీ ఇట్లా ఎంత దూరం ఉన్నదో తెలియదు. మళ్ళీ తర్వాత ఆఫ్ రోడ్ ఉంటుందేమో. మరి మొత్తం ఇట్లానే ఉంటుంది రోడ్. ఇదైతే ఇప్పటికైతే ఈ రోడ్ మాత్రం బాగుంది. ముందు మాత్రం వ్యూ అద్దరిపోయింది, మొత్తం మంచుకొండలే. ఇక్కడ మాత్రం ఎంత చలి పెడుతుంది అంటే ఘోరంగా చలి పెడుతుంది ఈ ప్లేస్లో. ఇక్కడ కూడా ఈ బ్రిక్ రోడ్లో రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నా లెఫ్ట్ సైడ్లో మొత్తం మంచే చూడండి. రోడ్లో మొత్తం మంచే ఉంది. ఈ రోడ్లు మాత్రం ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మాత్రం ఘోరంగా ఉంది వ్యూ, మొత్తం కిందికి ఉంది. ఈ బీఆర్ఓ మాత్రం చాలా గ్రేట్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇంత గుట్టాలకి వెళ్ళి కూడా మన కోసం మంచి మంచి రోడ్లు వేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. ఈ రోడ్లు మంచిగా ఉన్నాయని చెప్పి స్పీడ్ పెంచేసరికి ఒక్కటేసారి మళ్ళీ గుంతల రోడ్లు ప్రత్యక్షం అవుతాయి. చాలా డేంజరస్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం మంచిగా. మళ్ళీ ఇది చిన్న వాటర్ క్రాసింగ్ అనుకుంటా. ఈ నీళ్లు మాత్రం కాళ్ళు ఇలా పడ్డది అంటే ఫుల్ కూల్ ఉంటుంది వాటర్. అస్సలు కాళ్ళు పెట్టనే పెట్టద్దు. కాళ్ళు పెట్టినామంటే షూ మొత్తం తడిసిపోతాయి. ఈ లెఫ్ట్ సైడ్ నుండి మొత్తం మంచులోకి వెళ్ళి వస్తున్నాయి కదా వాటర్, మొత్తం చాలా కూల్గా ఉంటాయి ఈ రోడ్డు మీద. ఈ రైట్ సైడ్లో మాత్రం పెద్ద లోయ లెక్క ఉంది అది. మళ్ళీ బ్రిక్ రోడ్ వచ్చింది. మళ్ళీ ఇది ఎంత దూరం ఉందో. ఈ రోడ్లు మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే చూడండి ఒకసారి ముందు ఎంత ఘోరంగా ఉన్నాయో.
ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే పైన నుండి ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, బండలు కానీ ఏమన్నా ఇట్లా కొండ చర్యలు ఇట్లా విరిగి పడుతూ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో ఒక చిన్న కొండ ఉంది, ఈ పెద్ద కొండను మధ్యలో పలగొట్టి డైరెక్ట్ మధ్యలో నుండి రోడ్ వేసినట్టున్నారు. రెండు ఒకటే కొండ అనుకుంటే ఇది మొత్తం మస్తు కడిగేసిల్లు. ఇక్కడ నుండి అయితే రోడ్ కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఇంకా ముందు ముందు ఇంకెట్లు ఉంటుందో. ఇక్కడైతే బెటరే, బట్ ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చాలా డేంజర్గా కనిపిస్తుంది. రైట్ సైడ్ చూస్తా అంటే మాత్రం చాలా భయం అవుతుంది నాకు, ఎందుకంటే సోలో కదా, ఎవరు లేరు నా పక్కకు వెనక ఎవరు లేరు కాబట్టి అదే భయం. ముందు ఆ రోడ్లో వ్యూ మాత్రం ఘోరంగా ఉంది. ముందు ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో మొత్తం మంచిగా ఉన్నది, మొత్తం అది ఎట్లా అంటే బ్లాక్ ఐస్ అంటారు కదా, ఇది మొత్తం బ్లాక్ ఐస్, మొత్తం రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం దాని మీద పడి మొత్తం అది పర్మనెంట్గా ఐస్ అయిపోయింది, అది మొత్తం మట్టి ఐస్ అయింది, అది మొత్తం చూడండి ఐస్ అయి కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ నుండి మళ్ళీ బ్రిక్ రోడ్ వచ్చేసింది, ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది రోడ్, వ్యూ మాత్రం మస్తు ఉంది మొత్తం. ఎట్లా అంటే చుట్టూ కనిపించేటి అన్నీ మంచు కొండలే ఉన్నాయి ఇక్కడ, అండ్ అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. ఈ వేడికి ఎండ కొడుతూ ఉంటే మొత్తం మంచు కరిగేసి ఇట్లా వాటర్ లెక్క కిందికి వస్తుంది, మొత్తం ఫుల్ కూల్ ఉన్నాయి వాటర్ మాత్రం. ఇట్లా బండి కొంచెం చిల్తూ ఉంటే వాటర్ మాత్రం ఎంత ఘోరంగా ఉందంటే ఆ చలి పెట్టుట్లా ఇంకా ఈ వాటర్ వాడిట్లా మొత్తం వేరే ఉన్నది. ఇక్కడ నుండి ముందు కనిపిస్తున్న టెంట్స్ అవన్నీ ఇదే జోజిలా అనుకుంటా. మనమైతే జోజిలా పాస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముందు కూడా ఏదో ఐస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఐస్ అడ్వెంచరస్ యాక్టివిటీస్, అవి కూడా కనిపిస్తున్నాయి సైడ్లో. సో ఇదే జోజిలా వచ్చేసి ఇది. ఇక్కడ నుండి మంచు కొండల వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది, చలి ఘోరంగా చలి పెడుతుంది. ఈ టెంట్స్లలో ఉన్నాయి వచ్చేసి హోటల్స్ అనుకుంటా, హోటల్సే వీళ్ళే పిలుస్తున్నారు హోటల్ వాళ్ళే. ఈ చిన్న చిన్న హోటల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 0 బోర్డ్ వచ్చేసి ఉంటుంది, ఎల్లో కలర్ బోర్డ్, అక్కడ ఆగేసి ఫొటోస్ దిగి వెళ్దాం. ఇది వచ్చేసి ఎల్లో 0 బోర్డు, ఇది వచ్చేసి మన సినరిట అని అందరు ఫోటోలు తీస్తున్నారు, వీళ్ళంతా యూట్యూబర్స్ అంట. సో తమిళనాడు నుండి యూపీ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో మనమే సోలో ఇక్కడ. ఇక్కడ నుండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్, టోటల్ 360 డిగ్రీస్లో వ్యూ మాత్రం అద్దరిపోయింది, మొత్తం చుట్టూ వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది, నా చేతులు మాత్రం గడ్డ కడుతున్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది చలి, చేతులు ఇట్లా మండుతున్నాయి. అసలు నా చేతుకు నార్మల్ గ్లౌజెసే ఉన్నాయి, ఇక్కడ వస్తే గింట అది వార్మర్ గ్లౌజెస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి, బట్ నేను డైరెక్ట్ టచ్ చేసిన. ముందు ఈ ఐరన్ బ్రిడ్జ్ మాత్రం మస్తు ఉన్నది, ముందు ఏదో చెక్ పోస్ట్ అనుకుంటా, మొత్తం ఊరు అనిపిస్తుంది చెక్ పోస్ట్ అనుకుంటా, అది చూద్దాం ముందుకెళ్ళి. అందరు బైకర్స్ ఇక్కడనే ఆగున్నారు, వెల్కమ్ టు టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్ అంట. సో అందరు బైకర్స్ ఇక్కడనే ఆగున్నారు, ఇక్కడ ఏదైనా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కావచ్చు. సో ఆగుదాం మనం కూడా. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ చేసి వెళ్ళాలంట, సో మనం కూడా ఎంట్రీ చేసి స్టార్ట్ అవుదాం. ఇది వచ్చేసి నా లడాక్ ట్రిప్లో ఫస్ట్ ఎంట్రీ, లడాక్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఇక్కడే అనుకుంటా. ఈ ఆఫీస్లోకి వచ్చి వెళ్ళేసి ఎంట్రీ చేసి వెళ్ళాలంట. ఎంట్రీలో జస్ట్ వెహికల్ నెంబరు అండ్ నా పేరు, ఎక్కడ నుండి వచ్చావను, మన యొక్క లొకేషన్ మాత్రమే ఎంటర్ చేసుకున్నారు, మిగతా అయితే ఏం అవసరం లేదంట. సో స్టార్ట్ అవుదాము ఇప్పుడు. ఈ లారీలు మొత్తం ఎందుకు ఆగున్నాయంటే ఇక్కడ ఓన్లీ వీక్లీ 2 పర్మిషన్ ఉంటుంది, అంటే ఒక వీక్లీ 2 వచ్చే వెహికల్స్కి, వీక్లీ 2 పోయే వెహికల్స్కి మాత్రమే ఉంటాయి. సో అందుకనే ఇవన్నీ ఇట్లా పార్కింగ్ చేసి పెట్టారు, ఓన్లీ హెవీ వెహికల్స్ మాత్రమే అట్లా ఉంటుందంట. నార్మల్ వెహికల్స్కి అయితే 4-వీలర్ 2-వీలర్కి అయితే పర్మిషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నైట్ కూడా ఇక్కడ ఈ లారీలు ఆగితే అసలు వీళ్ళు ఎట్లా ఉంటారో, ఈ లారీలలో చాలా ఘోరం, ఇలా ఈ చలికైతే ఎట్లా తట్టుకుంటారేమో వీళ్ళు.
ఇంతకుముందు నేను ఎంట్రీ చేసిన చెక్ పోస్ట్ వచ్చేసి అక్కడ నుండేసి మొత్తం లడాక్ రీజియన్ స్టార్ట్ అవుతుందట. ఇంతకుముందు ఆ సైడ్ మొత్తం జమ్మూ కాశ్మీర్ నుండి అనేది, అది ఇది వచ్చేసి మొత్తం లడాక్ అన్నట్టు. ఇక్కడ నుండి కార్గిల్ వచ్చేసి, కార్గిల్ సిటీ వచ్చేసి ఇంకొక 35-40 కిలోమీటర్స్ ఉందంట. సో మనం వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో చూద్దాం. ముందు విలేజ్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఇక్కడ నుండి ద్రాస్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంది. ఈ ద్రాస్ విలేజ్ వచ్చేసి వాళ్ళలోనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ అంటారు. అంటే మనుషులు నివసించే అతి చల్లని రెండవ ప్రాంతం అన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మన చలి ఎంత ఉంటుందంటే 32-35 డిగ్రీస్ చలి ఉంటుందట. అంటే చాలా ఘోరంగా కదా, చాలా అంటే చాలా కూల్. అందుకే వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇదంట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడో అమెరికాలో అనుకుంటా. ముందు ఈ బ్రిడ్జ్ దగ్గర వ్యూ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుంది ఈ దగ్గర. ఎందుకంటే మొత్తం మంచు కొండలే ఉంది, కింద నుండి వాటర్ ఎంత వెడల్పు ఉన్నది మొత్తం. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది, క్లీన్గా ఉంది చూడండి. అక్కడ నుండి మొత్తం వైట్ కలర్లో మంచు కొండలు సూపర్ కనిపిస్తున్నాయి అసలు. ఇక్కడ నుండి వెదర్ ఎట్లనో తేడా కొడుతుంది నాకు. మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయింది, మొత్తం మబ్బులు వచ్చినాయి. ఇంతసేపు వేరే ఉండే క్లైమేట్ ఇప్పుడు చేంజ్ అయింది మొత్తం ఒకటేసారి. వర్షం గిట్ల పడుతుందేమో చూద్దాం. ఒకవేళ వర్షం గిట్ల పడి తడిస్తే గింట నా పరిస్థితి కంతే నా సంగతిగా. ఎందుకంటే ఇంత చలిలా మళ్ళీ ఆ వర్షానికి మంచు కొండలలో తడిసిపోతే బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. సీదా డైరెక్ట్ హాస్పిటల్కి పోవాలనుకుంటా నేను. ముందే ఎక్కడైనా ఆగి ఆ రెయిన్కోట్ అయినా తీసుకుందాం, లేకుంటే మన అదృష్టం బాగుంటే వర్షం పడది. చూద్దాం ఏమవుతుందో ముందుకెళ్ళి. ఈ ముందున్న కొండ మాత్రం చాలా సూపర్ ఉంది. మొత్తం కొండ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది, అండ్ మొత్తం మంచు వచ్చేసి వైట్ కలర్లో అపోజిట్గా మస్తు కనిపిస్తుంది ఆ కొండ మాత్రం. ముందేదో విలేజ్ కనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంది విలేజ్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఎందుకంటే పక్కకు మొత్తం మస్తు అనిపిస్తుంది కొండలలో విలేజ్ మాత్రం. ఇక్కడ చలి మాత్రం ఎట్లా ఉందంటే ముందుకు వెళ్తా కొద్దీ ఘోరంగా చలి పెరుగుతూ ఉంది. ఇంకా కార్గిల్ వెళ్ళేసరికి ఇంకెంత చలి ఉంటుందో. ఈ రోడ్డు మధ్యలో ఈ గుంత మాత్రం చాలా పెద్దగైంది. విలేజ్ మస్తు ఉంది, ఇక్కడ చిన్న విలేజ్ మస్తు అనిపిస్తుంది విలేజ్ మాత్రం. ఈ సైడ్లలో కనిపించే ఇవి ముళ్ళ చెట్లు లాగా ఉన్నాయిగా, ఇవి వచ్చేసి ఆప్రికోట్స్ ట్రీస్ అనుకుంటా ఇవన్నీ. నెక్స్ట్ ఎక్కడో ఆప్రికోట్ విలేజ్ అని ఒకటి విలేజ్ ఉంటుందట ఈ ద్రాస్కి ముందు. సో ఆ విలేజ్ వచ్చేసి చాలా ఫేమస్ అంట, మొత్తం ఆప్రికోట్సే పండిస్తారంట అక్కడ. ఒకవేళ దారిలో కనిపిస్తే గిట్ట మనకు ఆగేసి చూసేద్దాం. చూద్దాం ముందు కనిపిస్తే గిట్ట ఆగుదాం, లేకుంటే కంటిన్యూ అయిపోదాం. ఇక్కడ నుండి కార్గిల్ వార్ మెమోరియల్ వచ్చేసి ఇంకొక 1.5 కిలోమీటరే ఉంది. సో అక్కడ ఆగేసి వెళ్దాం.